వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తాము ప్రొఫెషనల్ గా కమెడియన్స్ మాత్రమేనని, వైసీపీ వాళ్లకు లాగా పొలిటికల్ కమెడియన్స్ కాదని హైపర్ ఆది అన్నారు. బుధవారం తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో హైపర్ ఆది సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మద్యపాన నిషేధం చేస్తానని, 3 రాజధానులు నిర్మిస్తానని, సిపిఎస్ రద్దు చేస్తానని, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని, కామెడీ అంతా వైసీపీ నేతలు చేసి తమని కమెడియన్లు అనడం ఎంతవరకు సరైన పద్ధతి అని అన్నారు. తాము ప్రొఫెషనల్ గా కమెడియన్ మాత్రమేనని, పొలిటికల్ కమెడియన్లు కాదని అన్నారు. ప్రశ్నించిన వారిని సోషల్ మీడియా వేదికగా తిట్టించడం మాత్రమే ఆ పార్టీ నేతలు చేస్తున్నారని స్వయాన జగన్మోహన్ రెడ్డి చెల్లెలు అయినటువంటి వైఎస్ షర్మిల కూడా అందుకు అతీతం కాదని తెలిపారు. అదేవిధంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 100% మెజారిటీతో గెలుస్తున్నారని, ఎంతమంది ముద్రగడలు వచ్చినా ఆయన విజయాన్ని ఆపలేరని తెలిపారు. ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదని, ఒక సమస్య కూడా పరిష్కారం కాలేదని, ఇవన్నీ చూశాక కూడా వైసీపీకి ఓట్లు ఏ విధంగా వస్తాయనుకుంటున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో నిజాయితీకి పట్టం కట్టి కూటమిని గెలిపించాలని కోరారు. సమావేశంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మద్యపాన నిషేధం చేస్తానని కామెడీ చేసింది ఎవరు? 3 రాజధానుల్లోని కామెడీ చేసింది ఎవరు? పెన్షన్ 3,000 రూపాయలు అయిపోయి మేము గెలిచిన వెంటనే మీ అకౌంట్ లో పడతాయని కామెడీ చేసింది ఎవరు? సిపిఎస్ రద్దు చేస్తారని కామెడీ చేసింది ఎవరు? జాబ్ క్యాలెండర్ ఇస్తారని కామెడీ చేసింది ఎవరు? కామెడీ మొత్తం వాళ్ళు చేసి నన్ను కామెడీ అని అంటారు, ఎంతవరకు కరెక్ట్? ఈ వైసీపీ సోషల్ మీడియాకి తెలిసింది ఒక్కటే, ఎవడైనా ఎదురు ప్రశ్నించి మాట్లాడాడు అనుకో, మహా అయితే వాళ్ళ ఇంట్లో అమ్మనే నాన్ననే తిట్టడం, లేకపోతే ఇంకోటి ఏదో క్రియేట్ చేసి ఇలాంటివి చేయడం మీరే గమనించుంటారు. సొంత చెల్లెలు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి అలా జాయిన్ అయిన వెంటనే ఆవిడ్ని కూడా ఏవేవో రాసేసి ఏవేవో చేసేసి ఆవిడ్ని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం, ఎంత కాదనుకున్నా ఆయనకి చెల్లెలే కదా, అలాంటి ఆవిడ్ని కూడా సోషల్ మీడియాలో ఏ రకంగా వాళ్ళు మాట్లాడుతున్నారో మీ అందరూ చూసుంటారు. ఎంతమంది ముద్రగడలు వచ్చినా ఈసారి అందరూ గాజు గ్లాసు ముద్రకి వేయడానికి ఫిక్స్ అయ్యారు, అవునా కాదా? వీళ్ళు చెప్పేవి వాళ్ళ ఇంట్లో వాళ్ళే వినట్లేదు, జనాలు ఎందుకు వినాలి? మీరు ఒకసారి మీరందరూ దీన్ని కూడా గమనించాలన్నమాట. ఇన్ని కోట్లు పెట్టి ఒక ప్రజావేదిక కట్టేస్తే దాన్ని కూల్ చేయడం అంటే దాంట్లో నీకు నచ్చకపోతే దాన్ని పేరు మార్చడమో లేకపోతే దాంట్లో ఇంకేదన్నా చేయడమో, దాన్ని ఉపయోగించుకోవాలి తప్ప అంత డబ్బు ఖర్చు పెట్టి కట్టడం, ఇల్లు కూల్చడం, ఇలా చేసుకుంటూ పోతే ఆ నష్టం అంతా ఎవరి మీద? మళ్ళీ మన మీద వేస్తారు ఆ డబ్బులు మొత్తం. అక్కడ కూడా ఒక్క సమస్య పరిష్కారం కాలేదు, ఒక్క అభివృద్ధి జరగలేదు, అవినీతి తప్ప ఏమీ లేదు. ఇవన్నీ చూసి కూడా ఇంకా మనం ఓటేస్తే ఇంకా దానికి వేరే అంటే ఈ కులపిచ్చి, లేకపోతే మా తాత ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి మేము ఇంకా ఆ పార్టీలోనే ఉంటాం, ఇలాంటి పిచ్చి అంతా వదిలేసి ఈసారి మనం నిజాయితీ వైపు నిలబడితే మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. అలాగే నాదెండ్ల మనోహర్ గారు మీ అందరికీ తెలుసు కదమ్మా, ఆయన ఉన్నప్పుడు ఈ తెనాలికి ఏదైతే అభివృద్ధి చేశాడో స్టిల్ ఆ అభివృద్ధి అవే కనపడుతున్నాయి తప్ప కొత్తగా తెనాల్లో ఏమి అభివృద్ధి జరిగినట్టు మీరు ఎక్కడా చూస్తుంటారు. నాదెండ్ల మనోహర్ గారు ఎంత మంచి వ్యక్తి అంటే, ఆయన ఎలాంటి సపోర్ట్ చేస్తారంటే ఒకే మాట అన్నారు ఆయన, పవన్ కళ్యాణ్ గారు మీరు గెలిస్తే మీతో పనిచేస్తాను, మీరు ఓడిపోతే ఇంకా ఎక్కువ పనిచేస్తాను మీతో కలిసి అని చెప్పిన వ్యక్తి మన నాదెండ్ల మనోహర్ గారు. పట్టణయితనగర్లో వెంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు బుధవారం చండీయాగం అత్యంత వైభవంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం ప్రజల సుభిక్షం కోరుతూ నిర్వహించిన ఈ చండీయాగంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. తెనాలి ప్రాంత ప్రజల సుభిక్షం టీడీపీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అయితనగర్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ చండీయాగాన్ని నిర్వహించారు. ఈరోజు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అన్ని రకాల ప్రజలు బాగుండాలని, మంచి గవర్నమెంట్ని ఎన్నుకోవాలని, ఇప్పుడు ఉన్న ఈ ఇబ్బందులన్నీ తొలగిపోవాలని తెనాలి అయితనగర్లోని శివాలయంలో చండీయోగం చేయటం జరుగుతుంది. ఈ చండీయోగానికి సహకరించిన మా స్నేహితులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర వాణిజ్య విభాగాధికార ప్రతినిధి ఈదర వెంకటపూర్ణచంద్ నాయకులు, కన్నగంటి మురళీకృష్ణ, ఈదర పూర్ణచంద్, ఈదర శ్రీనివాస్, బాబు అన్నబతుల శ్రీనివాస్, శ్రీహర్ష, ఈదర బుచ్చయ్య, అన్నబతిని దిలీప్, వేమూరి గౌతమ్, పాలడుగు అంజయ్య, గొంది కృష్ణ, గోగినేని మాధవి, అయినంపూడి అనురాధ, ఈదర లీలా పద్మ, అంచార్ రజని, జయశ్రీ, ఈదర నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్
సుశ్యామలంగా ఉండాలని, ఆ ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలోని ప్రజలందరూ బాగుండాలని, అందరూ అవి కోరికలు నెరవేరాలని, ఈ రాష్ట్రం మంచి నాయకుడిని వచ్చి ఎన్నుకొని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా అయ్యి ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రజల్ని, అలాగే ఇక్కడ ఉన్న తెనాలి నియోజకవర్గంలో ఉన్న అభ్యర్థులు కూడా అఖండ మెజారిటీతో గెలవాలని, ఇక్కడ మన ఐతానగర్ సెంటర్లోని శివాలయం పాత శివాలయంలో ఈ చండీయాగం అనేది నిర్వహిస్తున్నాం. దీనికి అందరూ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి ఈ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, మా మంచి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు మంచి మెజారిటీతో ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా తిరిగి ప్రమాణ స్వీకారం చేసింది, ఈ రాష్ట్రం అన్ని బాగోగులు తీర్చుతారని అన్ని ఆశతో మనం ప్రార్థిస్తూ. అమర్తలూరు మండలం అమర్తలూరు గ్రామంలో మాజీ మంత్రి కేఎస్ జవహర్ నక్క ఆనంద్ బాబు విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారం చేశారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన టీడీపీ ఆత్మీయ సమావేశంలో శామ్యూల్ జవహర్ పాల్గొన్నారు. నక్క ఆనంద్ బాబు విజయానికి, అదేవిధంగా టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎందుకు ఓటు వేయకూడదని కొంతమంది చెప్తున్నారనే దాని మీద నేను మాట్లాడతాను. ఈరోజు బీజేపీతో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసిన తర్వాత ఒక ఊరు వెళ్ళాను. ఇలాంటి మహిళలతో మాట్లాడదాం అని వెళ్తే, అయ్యా తెలుగుదేశం పార్టీ వాళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారంట కదా, చర్చిలన్నీ కూల్చేస్తారంట కదా, పాస్టర్ మాత్రం కొడతారంట కదా అని ఒక ఆవిడ అడిగింది. నన్ను అడిగితే నేను ఏం చెప్పానంటే, అసలు జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడా కాదా అమ్మా అని అడిగాను. చెప్పే వాళ్ళ అమ్మ బైబిల్ పట్టుకొని తిరుగుతుందండి, వాళ్ళ అమ్మ క్రైస్తవురాలు, వాళ్ళ భార్య క్రైస్తవురాలు, వాళ్ళ నాన్న సమాజ దగ్గరే అన్ని పెట్టేసి క్రైస్తవ పూజలు చేస్తున్నారంటే చాలా తప్పు మాట్లాడుతున్నారమ్మా. క్రైస్తవ్యం అనేది పదాకులు ఉన్నాయి. నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అంతే కానీ, కింద భూమి అంతే కానీ, భూమి కింద ఉన్న నీళ్ళైందే కానీ, ఏ విగ్రహాన్ని ఏ రూపాన్ని సాగిన పడకూడదు, నొక్కకూడదని బైబిల్ చెప్తామంటే జగన్మోహన్ రెడ్డి స్వరూపాన్ని అంత కాళ్ళు కొట్టుకుంటా ఉన్నాడు. వరల్డ్ రెడ్ క్రాస్ సొసైటీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి సబ్ బ్రాంచ్ చైర్పర్సన్ భానుమతి ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి కార్యాలయం వద్ద సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో పేదలకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ పావని, ప్రియాంక, కాళిదాసు, వెంకటేశ్వరరావు రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ రెడ్ క్రాస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరము నిరంతరంగా మేము చేస్తున్న కార్యక్రమం. మరి ప్రతివారు మరి రెడ్ క్రాస్లో భాగస్వాములయ్యి మరి ఈ పుట్టినరోజుని ఘనంగా చేసుకోవాలని మేము ఇక్కడ నిత్య అన్నదాన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరగడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సేవా కార్యక్రమాలు అనేది చేయాలనేది మా రెడ్ క్రాస్ యొక్క ప్రాథమిక ఉద్దేశం. అందుకని మన హెన్రీ డోనాట్ గారి పుట్టినరోజే మా రెడ్ క్రాస్ ఆవిర్భావ దినంగా ప్రపంచ దేశాలన్నీ గుర్తించినవి. కనుక ఈ కార్యక్రమాన్ని మరి ప్రతివారు సేవా కార్యక్రమంగా గుర్తించి మరి మా రెడ్ క్రాస్కి చేయూతనివ్వాలని, ఎవరైనా అవసరంలో ఉన్నాళ్ళని మేము ముందుండి ఆదుకుంటామని కూడా మా రెడ్ క్రాస్ తరఫున. ఈరోజు మన తెనాలి పట్టణంలో హెన్రీ డోనాట్ రెడ్ క్రాస్ ఆవిర్భావ ప్రోత్సాహక ఫౌండర్ మెంబర్ అయిన హెన్రీ డోనాట్ గారి పుట్టినరోజు సందర్భంగా రెడ్ క్రాస్ ఆవిర్భావ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇది ఒక పండుగలాగా అందరూ సెలబ్రేట్ చేసుకున్నాం. ఎందుకంటే ప్రతి మనిషిలోనూ సేవా తత్వంత, అంటే నేను ఒక తోటి మనిషికి సహాయం చేయాలని ఒక భావన తట్టి లేపిన మనిషి అయినా ఎక్కువగా మనకి రెడ్ క్రాస్ అనేది చాలా వరకు హాస్పిటల్స్ అన్నిట్లోనూ రెడ్ క్రాస్ మీరు సింబల్ చూస్తూ ఉంటారు. ఎందుకంటే వైద్య రంగంలో ఇన్కార్పొరేట్ అయిపోయిన సింబల్ ఇది. రెడ్ క్రాస్ మెంబర్స్ అందరూ చాలా వరకు డాక్టర్స్ ఉంటారండి. సేవా దృక్పథంతో ముందుకెళ్లే ప్రతి ఒక్క మనిషి రెడ్ క్రాస్ సింబల్ని బేర్ చేయాలా ఉంది. గత 5 ఏళ్లుగా వైసీపీ పాలనలో ఇబ్బందులు పడిన ప్రజలందరూ పోలింగ్ కోసం ఎదురు చూస్తున్నారని, తన పర్యటనలో ఆ విషయం స్పష్టంగా గుర్తించామని, అందరిలో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పట్టణంలోని 37-38 వార్డుల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. స్థానికులు తెలియజేసిన
మురుగు కాలువల సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గంగానమ్మపేటలో పర్యటన సందర్భంగా వైకుంఠపురం దేవస్థానం కమిటీ మాజీ చైర్మన్ ఉప్పల వరదరాజులను నాదిలా ఆలింగనం చేసుకుని మాట్లాడారు. నాజీర్పేటలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మనోహర్ సమక్షంలో జనసేనలో చేరారు. డాక్టర్ నాదిల మనోహరం పట్టణంలోని 27-28 వార్డుల్లో తిరిగి నమూనా బ్యాలెట్ లో గుర్తులను చూపిస్తూ తమకు మద్దతు పలకాలని కోరారు. జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా 37-38 వార్డులు పర్యటించడంలో ఒక అద్భుతమైన అనుభవం. మండుటెండలో చల్లటి వాతావరణంలో ఆ మార్పు ప్రజల్లో కూడా ఒక ప్రశాంతత కనబడుతుంది. నేను ప్రతిరోజు అంటున్నట్టుగా ఎప్పుడు ఈ ప్రభుత్వం మారుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఒక దృఢ సంకల్పంతో 13వ తారీఖు ఉదయమే వెళ్ళి ఓటు వేయాలనే ఒక నిర్ణయం ప్రజలు ఆల్రెడీ బలంగా తీసుకున్నారు. ఆ సంకేతం దేనికోసం అంటే, ఈ 5 సంవత్సరాలు వీళ్ళు పాపం అనుభవించిన అనవసరమైన నరకం, ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, చిన్న చిన్న వాటి గురించి కూడా కేసులు పెట్టి కార్యకర్తలని ఇబ్బంది పెట్టడం, స్థానికంగా ఉన్న నాయకులను ఇబ్బంది పెట్టడం, వాటితో పాటు సంక్షేమం అనే ఒక బూచి చూపించి అద్భుతంగా చేసాము పరిపాలన చెప్పుకోవడం తప్ప అభివృద్ధి కార్యక్రమాలు వీళ్ళు ఎక్కడ కూడా చేయలేకపోయారు. వాస్తవంగా 37-38 చాలా కమర్షియల్ ఏరియా,
ఇంకా మనం శానిటేషన్ మెరుగుపరచాలి, సైడ్ డ్రైన్స్ నిర్మాణం చేయాలి. రఘు గారు చాలా వరకు పనులు చేయించారు అక్కడ. ఇంకా చిన్న చిన్న రోడ్స్ ఏవో చాలా చిన్నవి మిగిలిపోయి ఉన్నాయి బిట్స్, వాటిని కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పూర్తి చేస్తామని స్థానికులకు చెప్పడం జరిగింది. ప్రజలు ఎదురు చూసేది కూడా ఒక మంచి ప్రజాస్వామ్యబద్ధంలో ఎన్నికలు జరగాలి. మార్పు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి ఒక అద్భుతమైన పాలన మా ద్వారా అందిస్తామని వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. తప్పకుండా కూటమి అందుకు కట్టుబడి ఉంది. ఏ కార్యక్రమం చేసినా కూడా తెనాలి అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం నిజాయితీగా పనిచేసే విధంగా మేమందరం కూడా ముందడుగేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనసేన పార్టీలో చేరిన వైసీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షబ్బీర్ సయ్యద్ బాషా. మేము ప్రొఫెషనల్ కమేడియన్స్ మాత్రమే, వైసీపీ వారు పొలిటికల్ కమేడియన్స్, హైపర్ ఆది వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.